రైతన్న కళ్ళంట నీళ్ళొస్తే నిజంగా అది చూసి చాలా బాధేస్తుంది. గత 17 నెలల్లో ఇది మూడోసారి ఈ ప్రాంతానికి ముక్కొస్తుంది. జగన్ రెడ్డి గారు ఆయన పాదయాత్రలో రైతు రాజ్యం ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు రైతులు లేని రాజ్యంగా తయారు చేస్తున్నారు. మీరు ఒక్కసారి చూస్తే ఈరోజు వరదలు 11 జిల్లాలు దాదాపు 200 ప్లస్ మండలాలు 8000 ఇల్లు ఈరోజు ముప్పుగురైంది. అంతేకాకుండా 14 మంది చనిపోయారు. ఇవన్నీ జరిగినాయంటే దీనికి కారణం ఈ ప్రభుత్వ వైఫల్యం. ఇంకేది కాదు, గతంలో కూడా వరదలు వచ్చినప్పుడు చాలా వర్షాలు వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారు వస్తుందని తెలుసుకుని సహాయ చర్యలు చేపట్టేవారు. వరద వస్తుంటే అందరినీ తీసుకెళ్ళి ఒక కేంద్రంలో ఏర్పాటు చేసి భోజనాలు పెట్టి అన్నీ చేశారు. కానీ ఈరోజు అలాంటి పరిస్థితి లేదు. అందరు తెలుసు మహారాష్ట్రలో బాగా వర్షాలు పడుతున్నాయి, తెలంగాణలో బాగా వర్షాలు పడుతున్నాయి, అందరు తెలిసిన విషయమే. కానీ ఎక్కడ కానీ ప్రభుత్వ యంత్రాంగం స్పందించే పరిస్థితి లేదు. అంతెందుకు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి గారు వరదల గురించి సమీక్ష ఎప్పుడు చేశారు? నిన్న కాక మొన్న తెలియదా? ఆయనకి ముందలే వర్షం వస్తుంది వరద వస్తుందని తెలియదా? అంటే భారతదేశ ప్రధానమంత్రి గారు ఫోన్ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు సమీక్ష పెట్టుకుంటారు, ఎంత అన్యాయం అండి. ఇప్పుడు మీరు చూస్తే మొన్న నవరత్నాలు నవరత్నాలు అని చెప్పుకునే వ్యక్తులు ఈరోజు వస్తుంటే రైతులను కలిశారు, కౌలు రైతులను కలిశారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళని అడిగా వచ్చిందా మన రైతు భరోసా అని, ఒక్కనే ఒక్క రూపాయి రాలేస్తారు మాకు. అదే అసెంబ్లీలో కౌన్సిల్లో మంత్రి గారు కూడా పెద్ద ఊగిపోతూ ఉంటాడు, మేము ఇస్తాము చూడండి చూడండి మంత్రి గారిని దిగి రమ్మంటున్నా, వచ్చి చూడండి వాస్తవాలు. మంత్రులందరూ హెలికాప్టర్లో గుయ్యం తిరుగుతున్నారు పైన. ఒక మంత్రి గారు కరోనా వస్తే హెలికాప్టర్లోనే ఏకంగా వెళ్ళాడు ఆయన, లేదు ఏకంగా ముఖ్యమంత్రి కూడా రాని పరిస్థితి. చాలా అన్యాయం జరుగుతుంది రైతులకి, చాలా బాధాకరం. ఎక్కడ కానీ ఎక్కడ అది ఇవ్వలేదు. రైతు రథాలు ఇచ్చాం, అవి ఇప్పుడు ఇవ్వట్లేదు. అనంతపూర్ జిల్లాలో అయితే వేరుశనగ అకాల వర్షం వల్ల దెబ్బతింటే ఎక్కడ కానీ స్పందించే పరిస్థితులు ఈ ప్రభుత్వం లేదు. ఎందుకు స్పందించడం నాకు ఆశ్చర్యం వస్తుంది. హుదూద్ వచ్చినప్పుడు 48 గంటల్లో మొత్తం విశాఖపట్నానికి విద్యుత్ అందజేశారు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు వర్షాలు పడితేనే 24 గంటలు కరెంట్ లేని పరిస్థితి. 9 గంటలకు రైతులకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నారు, ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఒక రైతుతో చెప్పించండి ఎక్కడ ఇస్తున్నారు మీరు? ఇచ్చే పరిస్థితి లేదు. ఇట్లా ఇంకా అంతేకాకుండా అడుగడుగున రైతుల్ని అవమానించాలన్న ఆలోచన ఈ ప్రభుత్వం. టీషర్ట్లు వేసుకుంటే రైతులు కాదంట, బనియన్ వేసుకుంటే రైతులు కాదంట, స్మార్ట్ ఫోన్ అంటే రైతులు కాదంట. ఎంత అన్యాయం చూడండి. అంటే అడుగడుగున రైతులను అవమానిస్తారు. వాళ్ళ పార్టీ పేరులోనే ఉంది రైతు, కానీ రైతుల్ని పట్టించుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. ఇప్పుడు ఇంకా రైతు నడ్డు ఎరగొట్టేదానికి ఈరోజు చూస్తే ఏకంగా ఉంటుంది మీటర్లు బిగిస్తారని. ఏంటి దానిపైన మీ అభిప్రాయం? అది ఒకటేనా? మేము ఒప్పుకోం. ఆనాడు మీ తాతగారే అధికారంలోకి వచ్చిన తర్వాత స్లాబ్ సిస్టమ్ తీసుకొచ్చారు, తర్వాత ఉచితంగా విద్యుత్ ఇచ్చారు. ఇప్పుడు ఆ దిశగానే నడవాలి. అంతేగాని ఈ ప్రభుత్వం నేను నిలదీస్తున్నా. ఏం చేశారు మీరు గత 17 నెలలు రైతులకి? రైతు బడ్జెట్ 19000 కోట్లు ఉన్న బడ్జెట్ని మన పోయిన సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారండి? 6000 కోట్లు, 30%. అంటే జీతాలు దానికే సరిపోయింది డబ్బులు. రైతు భరోసా నామమాత్రంగా ఇచ్చారు. రైతు భరోసా మీరు ఏం చెప్పారు? అధికారంలో దాంట్లో 6000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు జత చేసి ఇప్పుడు మీరు డబ్బులు ఇస్తున్నారు. ఎందుకు రైతన్న అంటే అంత చిన్న చూపు? ఎందుకు మంత్రులు స్పందించట్లేదు? ఇప్పుడు కూడా నాకు చాలా ఆశ్చర్యం. ఆనాడు తిట్లీ తుఫాన్ వస్తే మేమందరం శ్రీకాకుళంలో ఉన్నాం. 2 వారాలు ముఖ్యమంత్రి గారు ఏకంగా పలాసాకు వచ్చారు, ప్రతి మండలంగా ఒక మంత్రిని వేశారు, ప్రజాప్రతినిధులతో అధికారులతో మేము ఆ రోజు పనిచేశాం, సహాయం అందజేశాం. ఒక తిట్లీలోనే రైతులకి 160 కోట్ల రూపాయలు నష్టపరిహారం ఆనాడు అందించాం. కానీ ఇప్పుడు చూస్తే ఈ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి మొన్న జనవరి మాసం వరకు మేము ఇన్ఫర్మేషన్ తీసుకుంటే కేవలం 25 లక్షల రూపాయలు నష్టపరిహారం ఆంధ్ర రాష్ట్రంలో రైతులకు అందజేశారు.
ఇదేనా రైతన్న రాజ్యం ఇదేనా మీరు చేసేది రైతులకు న్యాయం ఈరోజు ప్రభుత్వం నేను నిందిస్తున్నా ఇది ఇక్కడనే కాదు ఒక గుంటూరు కృష్ణా జిల్లానే కాదు 11 జిల్లాల్లో ఇప్పుడు వరద సమస్య ఉంది ఇది కేవలం మిస్ మేనేజ్మెంట్ బ్లడ్ ప్లానింగ్ మనకి ఎన్ని డ్యాములు ఉన్నాయో తెలుసు ఎన్ని బరాజులు ఉన్నాయో తెలుసు అక్కడ నీరు పడితే ఎన్ని రోజులు పడుతుంది వాళ్ళ దగ్గర వచ్చినాకనే తెలుసు అంతగాని ప్లానింగ్ చేస్తుంటే ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ముందలే 10 రోజుల క్రితమే సమీక్ష చేస్తుంటే ఈరోజు పొలాలు మునిగి పరిస్థితి ఉండేది కాదు కేవలం ముఖ్యమంత్రి గారు అలసత్యం వల్లనే ఈరోజు రైతన్న ఇబ్బంది పడుతున్నారు ఎందుకు ముఖ్యమంత్రి గారు బయటకు రావట్లా చాలా ఆశ్చర్యం వస్తుంది ఎందుకు ఆయన బయటకు రావట్లా అదే ప్రజలపైన దొంగ కేసులు పెట్టాలన్నా లేదంటే ఇబ్బంది పెట్టాలంటే మటుకు రెడీగా ఉన్నారు వాళ్ళ నాయకులు కానీ అదే రైతులు ఈరోజు రైతులు ఇబ్బంది పడుతుంటే ఎందుకు మీరు బయటకు రావట్లా ఎందుకు ముఖ్యమంత్రి గారు పర్యటించట్లేదు ప్రజాప్రతినిధులు ఎందుకు పర్యటించట్లేదు అధికారులు కూడా ఎందుకు బయటకు రావట్లేదంటే చాలా బాధేస్తుంది ఇది చాలానే ఇప్పుడన్నా మీరు రైతులను ఆదుకోండి అంటే రాబోయే రోజుల్లో ఒక ఉద్యమం కాబోతుంది రైతులందరూ చివరిగా రైతులు కూడా నేను హామీస్తున్నాను మోటార్లకి మీటర్లు బిగించడానికి తెలుగుదేశం పార్టీ ఒప్పుకోవట్లేదు ఈ విషయమైన మీతో కలిసికట్టుగా మేము పోరాడతాం కేంద్ర ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వం బలవంతం చేయలే ఈ ప్రభుత్వమైన మీరు మీటర్లు బిగించాలని ఎవడు చెప్పలా కానీ ముఖ్యమంత్రి గారు ఇంక ఎక్కువ అప్పు తీసుకొచ్చని మీటర్లు బిగిస్తే ఎక్కువ అప్పు వస్తుందనే ఆలోచనతో ఆయన ఈరోజు ఈ మీటర్లు బిగించే కార్యక్రమం చేస్తున్నాం రైతులందరూ ముఖకంఠంతో చెప్తున్నారు మీ సస్య మీరు ఒప్పుకోమని కూడా దాంతో వాళ్ళతో కలిసికట్టుగా మేము పోరాడతాం ఉద్యమిస్తాం అంతేకాకుండా గత 2 సార్లు వరద వచ్చినప్పుడు ఎన్యూమరేషన్ జరిగింది కానీ 1 రూపాయి ఇవ్వలా ఈరోజు వీఆర్ఓ గారు ఉన్నారు వీఆర్ఓ గారిని అడిగా ఏంటంటే ఏమైంది సార్ పోయిన సంవత్సరం అయింది వచ్చే వారంలో మేము డబ్బులు ఇస్తామని నేను అడిగా పోయిన సంవత్సరం వచ్చేవారు ఇస్తే ఈ సంవత్సరం ఎప్పుడు ఇస్తావు నువ్వు సార్ అదే సార్ డబ్బులు లేదంటున్నారు సార్ అక్కడ లేదంటున్నారు ఇక్కడ ఫైల్ ఉంది ఏంటండి ఇది తిట్లీ జరిగితే 28 రోజుల్లో నష్టపరిహారం మనం చెక్లు అందజేసాం 28 రోజుల్లో నష్టపరిహారం చెక్లు అందజేసాం మీరు 160 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి గారు కాదు ఏంటో నాకు అర్థం అవట్లేదు ఆయన ప్యాలెస్ నుంచి బయటకు రావాలి వాస్తవాలు తెలుసుకోవాలి దయచేసి రైతులను ఆదుకోవాలని నేను కోరుతున్నాను ఆదుకోకపోతే మటుకు తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం వ్యతిరేకంగా మేము ఉద్యమిస్తామని వాళ్ళకి హెచ్చరిస్తాం కూడా జరుగుతుంది